నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ ఎస్ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్చుతూ సీఎం కేసీఆర్ విజయదశమి రోజున ఒక ప్రకటన చేశారు అయితే ఈ ప్రకటన పైన బీజేపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు అసలు వాళ్ళకున్న అభ్యంతరాలు ఏంటి మనతో మాట్లాడేందుకు పటాన్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ బీజేపీ నాయకులు బైండ్ల కుమార్ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తారు అన్న ముందుగా నమస్తే విజయదశా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరియు పటాన్చరు నియోజకవర్గ ప్రజలకు పేరు పేరున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మీ అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇళ్ళవేళలా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు సో కేసీఆర్ గారు ఒక చక్కటి ప్రకటన చేశారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మేము మారుస్తూ ఉన్నాము దేశ రాజకీయాల్లో ఒక ప్రత్యామ్నాయం అవసరం అది బీఆర్ఎస్తోనే సాధ్యం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఏం చెప్తారు బీఆర్ఎస్ పార్టీ గురించి తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ యొక్క ప్రజల ఆకాంక్ష తెలంగాణ రావాలని తెలంగాణ ప్రజలను తెలంగాణ ఆకాంక్షను తెలంగాణ ప్రజలందరినీ మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మన కేసీఆర్ ఎందుకంటే తెలంగాణ పదంతోనే తెల టిఆర్ఎస్ అనేది పార్టీ ఏర్పాటు చేసింది ఈ దాన్ని తెలంగాణను తీసేసి బీఆర్ఎస్ అని పెట్టుకోవడం నిజంగా సిగ్గు సిగ్గుచేటని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అంటే బైండ్ల కుమార్ గారు అంటే టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ అవుతుంది వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఇన్నాళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని బాగా అభివృద్ధి చేశాము ఇప్పుడు దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రావటం అవసరం అనేది వాళ్ళ వాదన ఎంతోమంది ఎన్నో పార్టీలు జాతీయ పార్టీలు అయినాయి అవన్నీ కనుమరుగైపోయినాయి నేను ఒకటే చెప్తా ఉన్నా నీతిమంతుడు రాజ్యమేలుతుంటే అవినీతి పరులంతా ఏకమై ఆ నీతిమంతుని దింపాలనే ఒక కంకణం కట్టుకొని అవినీతి పరులంతా ఏకమై ఇలాంటి తోక పార్టీలు జాతీయ పార్టీలని నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని గద్దె దించాలని అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళంతా ఏకమవుతూ ఉన్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ అనేది సాంఘిక సాంస్కృతిక విలువలతో దేశ రక్షణ కోసమై సనాతన హైందవ హిందూ ధర్మం కోసం ధర్మం స్ఫూర్తితో ఆధునిక భారత నిర్మాణం కోసం అంతోదయ పునాదులపై ఏర్పడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అలాంటి పార్టీ తయారు చేసినటువంటి శక్తివంతమైన పాలన ఈ వల్ల భారతీయ జనతా పార్టీ దేశం రక్షణ కోసం ఎంతో పనిచేస్తుంది దేశం కోసం ఆర్నిశలు కష్టపడుతున్నటువంటి ప్రధానమంత్రిని గద్దె దించడానికి ఇలాంటి రాష్ట్ర తోక పార్టీలన్నీ ఏకమై ఓ ఈ జాతీయ పార్టీగా అవతరించాలని చెప్పి కళలు కంటున్నారు నిజంగా చెప్తా ఉన్న కేసీఆర్ గారు మీ కళ కలగానే మిగిలిపోతుంది కానీ మీరు ఎప్పుడు కూడా దేశ నేత కారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంటే బిఆర్ఎస్ నేతలు పాత టిఆర్ఎస్ నేతలు ఒకటే చెప్తూ ఉన్నారు గతంలో తెలంగాణ ఉద్యమంలో సమయంలో కానివ్వండి తెలంగాణ కోసం పోరాడేటప్పుడు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ఒక మాట అన్నారు తెలంగాణ వస్తే మీ బతుకులు అంధకారం అవుతాయి కనీసం కరెంటు కూడా మీకు ఉండే పరిస్థితి లేదని చెప్పి అప్పుడు ఆయన అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలను వాళ్ళు గుర్తు చేస్తున్నారు ఈరోజు సీఎం కేసీఆర్ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎనిమిదేళ్లుగా ఎంతో అభివృద్ధి చెందుతూ వస్తుంది ఇరవై నాలుగు గంటల కరెంటు కానివ్వండి దళిత బంధు అదేవిధంగా రైతు బంధు రైతు చనిపోతే ఇన్సూరెన్స్ ఈ పథకాలన్నీ బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఉన్నాయా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఉన్నాయా నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఉన్నాయి ఎందుకు లేవు నేను ఒకటే చెప్తున్నా దళితులను మోసం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు దేశంలో అంటే మన కేసీఆర్ఏ నేను ఒక్కటే చెప్తున్నా ఆ రోజు ఆయన ఒకటి చెప్పిండు తెలంగాణ సాధిస్తే తెలంగాణ మనం సాధించుకుంటే మొదటి ముఖ్యమంత్రిని దళితుని చేస్తా అన్నాడు చేసిండా దళిత బంధు కేవలం హుజురాబాద్ ఎలక్షన్ల ముందు దళిత బంధు పెట్టిండు ఎవరికి ఇచ్చిండు వాళ్ళ కార్యకర్తలకు వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి చెంచాలకు ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు ఇచ్చిండు కానీ ఒక సామాన్యమైనటువంటి దళితునికి ఇవ్వనికి కూడా ఇవ్వలేరు ఇప్పుడు కూడా వాళ్ళు చేసే కుట్రలు అన్నీ ఒకటే వాళ్ళ యొక్క కార్యకర్తలను బలపరుచుకోవడానికి మాత్రమే ఇలాంటి బంధులను పెడతా ఉన్నారు నిజమైన దళితులకు కానీ నిజమైన బీద వాళ్ళకు కానీ ఎవ్వరికి కూడా ఈ దళిత బంధు కానీ ఏ బంధు కూడా రావడం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో భూముల ధరలు విపరీతంగా పెరిగినాయి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు అంతా సకల జనులు కేసీఆర్ని కోరుకుంటూ ఉన్నారు రెండోసారి కూడా అందుకే అధికారం కట్టబెట్టారని చెప్పి టీఆర్ఎస్ నాయకులు నొక్కి ఒక్క నుంచి చెప్తూ ఉన్నారు ఈరోజు గ్రామాలుగానే ఉండి నియోజకవర్గాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్నాయి అని చెప్తూ ఉన్నారు మీకెందుకు అభ్యంతరం నిజంగానే అభివృద్ధి ఎంతో కొంత మనకు అలా కనిపిస్తుంది కదా రాష్ట్రం ఏర్పడిన తర్వాత నేను ఒక్కటే చెప్తున్నా అభివృద్ధి అభివృద్ధి అని ప్రజలను మోసం చేస్తున్నాడు తప్పితే ఎక్కడ అభివృద్ధి జరుగుతలేదు కాళేశ్వరం తీసుకోండి మొన్న ఏం జరిగింది కోట్ల రూపాయలు ప్రజాధనమే కదా కోట్ల రూపాయలు నష్టం జరిగింది కదా ఇప్పుడు ఉదాహరణకు రీసెంట్గా ఒక్క మాట చెప్తాను మీరు అన్నదానికి అభివృద్ధి కోసం చెప్తున్నారు కాబట్టి ఎక్కడ గీడ అభివృద్ధి జరగడం లేదు కేవలం వాళ్ళ కమిషన్ల కోసం వాళ్ళ యొక్క లంచాల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పనులే వాళ్ళ కమిషన్ల కోసం చేస్తున్నటువంటి పనులే తప్పితే ఎక్కడ అభివృద్ధి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు మొన్నటికి మొన్న మనం చూసాం బతుకమ్మ చీరలు ఒక్కొక్క చీర విలువ పద్దెనిమిది వందల అని చెప్పి కలివేయడం జరిగింది సుమారు మూడు వందల కోట్ల రూపాయలు ఎవరు తిన్నారు అని చెప్పి ఆ యొక్క చీరలు ఇచ్చిర్రు ఆ చీర విలువెంత మీరు ఇస్తున్న మీరు ప్రభుత్వానికి కడుతున్న విలువెంత అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సుమారు మూడు వందల కోట్ల రూపాయలు అందులో సహా చేసిరని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీరు నిజంగా ఒక్కసారి గ్రామాలలోకి వెళ్ళండి ఈ ఎనిమిది సంవత్సరాలల్లో కేసీఆర్ ఇచ్చిన నిధులెన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులెన్ని మీకే చెప్తారు వాళ్ళు కేవలం గ్రామ పంచాయతీలకు నేరుగా ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ పంపించే ఫండ్తో మాత్రమే అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎక్కడ ఈ యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నీ కా నీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు చేసిన పనులకు బిల్లులు రాక నువ్వు బిల్లులు ఇయ్యక వాళ్ళు సర్పంచులై ఉండి హైదరాబాద్లో వచ్చి సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తూ ఉన్నారు వాళ్ళకు ఆ కర్మ పట్టించింది ఎవరు మీరు కాదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాను నిజంగా అభివృద్ధి చెందింది అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ద్వారానే ఈ యొక్క అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అంటే బైండ్ల కుమార్ గారు సరే మీరు బీజేపీ నాయకుడిగా బీఆర్ఎస్ నిర్ణయాలను తప్పుపడుతూ ఉన్నారు సరే వాళ్ళకు ఒక జెండా ఎజెండా ఇంకా ఏం ఖరారు చేయలేదు కేవలం పేరు మాత్రమే మార్చారు రేపు దేశవ్యాప్త పర్యటనకి కేసీఆర్ వెళ్తారని చెప్పి టిఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అయితే మీరు ఒక మాటని నొక్కి ఒక్కడి చెప్తున్నారు తెలంగాణ ప్రజలెవరు ఈ బీఆర్ఎస్ని విశ్వసించే పరిస్థితి లేదు తెలంగాణ అన్న పేరు ఎప్పుడైతే తీసేశారో అప్పుడే పతనం మొదలైందని చెప్పి మీరు చెప్తూ ఉన్నారు కానీ ఇతర రాష్ట్రాల నుంచి కూడా నిన్న కేసీఆర్ ప్రకటన చేసేటప్పుడు మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి వచ్చారు తమిళనాడు నుంచి అదేవిధంగా కర్ణాటక నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు వచ్చి కేసీఆర్కి మద్దతు ప్రకటించారు అంటే వీళ్ళంతా పిచ్చోళ్ళ ఎందుకు ఆయనకు మద్దతు ఇస్తూ ఉన్నారు అంటే నేను ఒక్కటే చెప్తున్నా బ్రదర్ మీకు గుర్తుపెట్టుకోరే తెలంగాణ లోపల దసరా అంటే పెద్ద పండగ ఆ పెద్ద పండగకి భోజనానికి ఆహ్వానించింది ఆయన ఈ యొక్క ప్రకటన చేస్తున్నా కాబట్టి వీళ్ళందరినీ మద్దతు నాకు ఉందని చెప్పి మనం ఏ విధంగా చుట్టాలను పిలుచుకుంటామో ఫ్రెండ్స్ని పిలుచుకుంటామో ఆ విధంగా వాళ్ళను పిలుచుకొని పక్కన కూర్చోబెట్టుకొని ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని ఆయన ఆవిష్కరించడం జరిగింది వాళ్ళు పా పండగ కోసం వచ్చిన వాళ్ళే తప్ప మద్దతు వచ్చిన వాళ్ళు కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను మొన్నటికి మొన్న మనం చూసినాం నితీష్ కుమార్ గారిని కూర్చోండి 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 అని బతిమలాడితే కూడా ఈ పిట్టల దొర మాటలు నాకెందుకు అని చెప్పి లేచి పక్కకు సందర్భం మనం చూసాం ఇవన్నీ కేవలం ఆయన కల్లీ కబుర్లు చెప్తూ ఈ యొక్క రాష్ట్ర టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కూడా మోసం చేస్తున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ పార్టీని పెట్టాలనుకుంటే నీ ఎమ్మెల్యేలతో చర్చ జరిపినవా రాష్ట్ర ప్రజలతో చర్చ జరిపినవా మేధావులతో చర్చ జరిపినవా విద్యార్థులతో చర్చ జరిపినవా ఎవరితో చర్చ జరిపి ఈరోజు నువ్వు బీఆర్ఎస్ పార్టీని నియమించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నాను నిజంగా నీకు రైతుల మీద అంత ప్రేమ ఉంటే మన దగ్గర మన తెలంగాణ లోపల ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతులకు నువ్వెందుకు ఇవ్వలేవు కేవలం నీ గొప్పల కోసం నీ పేరు కోసం తెలంగాణ ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్లను మా చెమటను వేరే రాష్ట్రాలకు తీసుకపోయి నీ గొప్పల కోసం ఇచ్చి నీ పేరు కోసం ఇచ్చినవు నిజంగా నిన్ను ఈరోజు తెలంగాణ రైతులందరూ ఒక రైతు ద్రోహిగా చూస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సరే బీజేపీ పార్టీ నుంచి మీరు బీఆర్ఎస్ మీద టీఆర్ఎస్ నాయకుల మీద చాలా తీవ్ర విమర్శలు చేస్తున్నారు కానీ మీ మిత్రులు కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఇప్పుడు ఒక కొత్త వాదాన్ని బయటకు తీసుకొచ్చారు నరేంద్ర మోడీ షాడోనే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ దేశంలో కానివ్వండి తెలంగాణ రాష్ట్రంలో ఎదుగుతుంది కాబట్టి ఈ ఓట్లను చీల్చేందుకు నరేంద్ర మోడీ ఆడిస్తున్న డ్రామాలో కేసీఆర్ ఒక పాత్రదారుడు అని చెప్పి కాంగ్రెస్ నాయకులు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఏం చెప్తారు నిజంగా మీరు అడిగిన క్వశ్చన్కి నాకు నవ్వొస్తుంది ఎందుకంటే నేను ఇందాకనే చెప్పిన ఒక నీతి మంతుడు పరిపాలన చేస్తుంటే అవినీతి పరులంతా ఏకమవుతారు అని కేసీఆర్ పెద్ద అవినీతి పరుడే కాబట్టి ఈ యొక్క మీరు తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణ మీద కేసీఆర్ చేస్తున్న ప్రతి అవినీతి మీద పోరాటం చేసుకునే వస్తున్నాం ఈరోజు పోటీ తెలంగాణలో పోటీ బీజేపీ టీఆర్ఎస్ మధ్యనే కానీ కాంగ్రెస్ మాకు ఎక్కడ గిడ లెక్కలకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆడిస్తున్నటువంటి ఆట కీలుబొమ్మ కేసీఆర్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కేసీఆర్ది కారు మాత్రమే స్టీరింగ్ ఎంఐఎంది డీజిల్ మాత్రం కాంగ్రెస్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకంలో భాగమే ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అంటే మీరు ఇన్ని విమర్శలు చేస్తున్నారు కాబట్టి నాకు ఇప్పుడే ఒక ప్రశ్న గుర్తొచ్చింది ఈ మాటని కాంగ్రెస్ నాయకులు కూడా పదే పదే చెప్తూ ఉంటారు గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తే వీళ్ళిద్దరు దని చెప్పి స్వచ్ఛ సర్వేక్షణకి సంబంధించి తెలంగాణ రాష్ట్రం ముందంజలో ఉంది అని చెప్పి అవార్డులు కూడా ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ శాఖ స్వచ్ఛ సర్వేక్షణలో బాగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ రెండవ స్థానం వచ్చింది మన గ్రామాలు పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతూ ఉన్నాయి ఇక్కడ చెట్లు పెంచడం కానివ్వండి ఈ ఈ కార్యక్రమాలన్నీ బాగా సాగుతున్నాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించింది మరి మీరు అభివృద్ధి లేదని ఎట్లా చెప్తారు అంటే నేను ఒక్కటే చెప్తున్నా అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది ప్రభుత్వం కూడా అవినీతిని అవినీతి చేస్తూ చేసినా అంటుంది మంచి చేసినప్పుడు మంచి చేసినా మంచిని మెచ్చుకోవాలి ఎవరైనా సరే మంచిని మెచ్చుకోవాలి చెడును వ్యతిరేకించాలి కాబట్టి ఈ యొక్క పరిరక్షణ పేరు మీద కూడా కొన్ని కోట్ల రూపాయలు చెట్ల పేరు మీద కొన్ని కోట్ల రూపాయలు స్వహా చేసినటువంటి చరిత్ర మన కేసీఆర్ గారిది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏది చేసినా ఏ కార్యక్రమం చేసినా వాళ్ళకు స్వార్థం లేనిది వాళ్ళకు కమిషన్ లేని పనిచేయదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక సీనియర్ రాజకీయ నాయకుడిగా చెప్పండి సుమారు ముప్పై ఏళ్ల నుంచి ఒకే పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు పార్టీ అధికారంలో ఉండనివ్వండి లేకపోనివ్వండి బైండ్ల కుమార్ అనే వ్యక్తి ఒక సీనియర్ నాయకుడిగా బీజేపీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు ఒక రాజకీయ నాయకుడిగా చెప్పండి కేసీఆర్ సక్సెస్ అవుతారని మీకు అనిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున బ్యానర్లు ఇప్పుడిప్పుడు వెలుస్తున్నాయి దేశకీ నేత కేసీఆర్ అని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులంతా సంబురాలు చేసుకుంటూ ఉన్నారు రోడ్ల మీదకి వచ్చి డాన్సులు చేస్తూ ఉన్నారు ఏం చెప్తారు ఒక సీనియర్ నాయకుడిగా బీఆర్ఎస్ నేత విఆర్ఎస్ తీసుకొని ఫామ్ హౌస్కు పరిమితం అయ్యే సమయం నిన్ననే ముహూర్తం ఖరారు చేసుకున్నాడు కేసీఆర్ ఇలాంటి నాయకులు దేశంలో ఎప్పుడు కూడా దేశ నాయకులు కారు కేవలం ఒక ప్రాంతీయ తత్వంతో ఎదిగినటువంటి పార్టీ ఈ టిఆర్ఎస్ పార్టీ దానిని ఎప్పుడైతే తెలంగాణ పేరు తీసి ఈ భారతీయ పేరు పెట్టిండో ఆ రోజే ఆయన పతనం అదే ముహూర్తానికి దసరా ముహూర్తానికి ఆయన పతనం శురువైందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీరు చూస్తూ ఉండండి కేవలం ఈ ఎలక్షన్ జరిగిన తర్వాత చక్కగా ఫామ్ హౌస్కు పరిమితం అవుతాడు ఈ ఇందులో ఏ సందేహం లేదు ఖచ్చితంగా మా బండి సంజయ్ గారు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ప్రగాఢమైన విశ్వాసంతో మా కార్యకర్తలంతా కూడా కంకణం కట్టుకొని ఈసారి ఎట్టి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తేవాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మీరు అన్నారు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అధికారంలో ఉన్నా అధికారంలో లేకున్నా ఏ నాయకుడు ఉన్నా ఏ నాయకుడు లేకున్నా పార్టీ కోసం జెండా కోసం పనిచేసే కార్యకర్తలు ఎవరైనా ఉన్నారు అంటే అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రపంచ దేశంలోనే పార్టీ ఏదైనా పార్టీ నడుస్తున్నది అంటే అది కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి కుటుంబ పార్టీలను కుకిడి వేళ్ళతో వెతికి ఈ చెరులో పడేసే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అండ్ చివరిగా మునుగోడు ఉప ఎన్నికకి షెడ్యూల్ వచ్చేసింది ఎన్నికల తేదీ కూడా ఖరారైంది మీ అభ్యర్థి రాజగోపాల్ పెద్ద ఎత్తున ఇంటింటికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు మన పటాన్ చెరువు నియోజకవర్గానికి సంబంధించిన కొంతమంది నాయకులకు అక్కడ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇచ్చారు మీరు కూడా ఆ మునుగోడు వెళ్ళి వచ్చారు అక్కడ ప్రజల పల్స్ ఎట్లా ఉంది ఏం జరగబోతుంది టీఆర్ఎస్ గెలవబోతుందని చెప్పి సర్వేలు వస్తున్నాయి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ఒక్కటే చెప్తా ఉన్నాం టీఆర్ఎస్ పతనం స్టార్ట్ అయింది నిన్నటితోనే పతనం స్టార్ట్ అయింది ఒకవేళ నిన్న మొన్నటి దాకా ఎలాంటి సర్వేలు జరిపినా నేను ఒక్కడే చెప్తున్నా ఎప్పుడైతే తెలంగాణ పదం తీసేసిండో ఆ రోజే ఆయన పతం పతనం స్టార్ట్ అయ్యింది ఖచ్చితంగా మునుగోడులో రాజగోపాల్ రెడ్డి గారు గెలుపు ఖాయం అది ఎప్పుడో ఖాయమైపోయింది అమిత్ షా గారు ఎప్పుడైతే వచ్చి అక్కడ మునుగోడులో మీటింగ్ పెట్టిర్రో ఆ రోజే గెలుపు ఖాయం అయ్యింది ఈ అన్ని తూతూ మంత్రంగా చేస్తున్నటువంటి ప్రకటనలు మాత్రమే ఈ టిఆర్ఎస్ ప్రకటనలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను పోయినాం చూసినాం ప్రతి ఒక్కరూ టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు కాబట్టి ఎవరు మొన్ననే చూసినాం మనం ప్రజలు రాకపోతే ఒక కోడి ఒక కోటర్ ఒక కోడి ఒక కోటర్ ఇచ్చి ప్రజలను తమ వైపు మలుపుకోవాలని చూస్తున్నటువంటి పార్టీ ఈ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ తీసుకొని ఖచ్చితంగా ఫామ్ హౌస్కు పరిమితం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను అండ్ చివరిగా సరే రాజకీయాల విషయం పక్కన పెడితే ఒక సామాన్యుడిగా ఒక జర్నలిస్ట్గా ఈ ప్రశ్న అడుగుతున్నాను పెద్ద ఎత్తున జీఎస్టీ భారం అనేది సామాన్యుల మీద పడుతూ ఉంది ఎవరు అవునన్నా కాదన్నా పెట్రోల్ డీజిల్ ధరల మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఓ పక్క నుంచి పన్నేస్తూ ఉంది ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం తగ్గేదేలే అన్నట్టుగా వాళ్ళు పెంచుతున్న సామాన్యుడి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది అనేది ఒక మాట వినిపిస్తుంది మేము కూడా దాన్ని భరిస్తు ఉన్నాం వెయ్యి రూపాయలు పెట్టి కేక్ కొంటే దాని మీద జిఎస్టి పద్దెనిమిది శాతం నిన్న మేము కేక్ తెచ్చాం అంటే ఇదంతా కేంద్ర ప్రభుత్వం మీద కూడా చాలా వ్యతిరేకత ఉంది సామాన్యుల్లో అనేది ఒక మాట వినిపిస్తుంది ఏం చెప్తారు ఒక బీజేపీ నాయకుడు చెప్తున్నా బ్రదర్ గుర్తుపెట్టుకోండి బాగా ఈ జీఎస్టీ ఏది చేసినప్పటికీ కూడా పెట్రోల్ విషయం తీసుకుంటే నలభై రూపాయల చిల్లర రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ ఉంది వేరే మన కర్ణాటక బోండి కర్ణాటక ఎంత ఉంది తొంభై రెండు రూపాయలు పెట్రోల్ ఉంది ఈడెందుకు నూట పద్నాలుగు రూపాయలు ఉంది వాళ్ళు ట్యాక్స్ తగ్గిస్తలేరు కేంద్ర ప్రభుత్వం రెండు సార్లు ట్యాక్స్ తగ్గించుకున్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్ తగ్గించడం లేదు ఎందుకు నిజంగా నీకు పేదల మీద ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు ట్యాక్స్ తగ్గించాలి ఇంకొకటి మీరు ఈ పెరిగినాయి అని అంటున్నారు నేను ఒక్కటే చెప్తా ఉన్నా కేంద్రంలో కనుక మా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలో లేకుండే కరోనా వచ్చిన సమయంలో దేశం శ్రీలంక లాగా మారిపోయే పరిస్థితి ఉంటుండే ఒక్క పేదవాడు కూడా ఒక్క పేదవాడు కూడా ఉపాసం ఉండకుండా ఎప్పటికప్పుడు బియ్యం ఇచ్చి రేషన్ ఇచ్చి కార్యకర్తలను ఒక సైనికుల్లాగా పనిచేయించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ ఎక్కడ గిడ ఎవ్వరికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఏ ట్యాక్స్లు వచ్చినా అన్నిటికీ దేశ రక్షణ కోసం దేశం కోసం ప్రజలన్నీ భరించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయాలి థ్యాంక్ యూ వెరీ కుమార్ గారు బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో ఇది ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఖచ్చితంగా ఇది విఆర్ఎస్ తీసుకోవడం ఖాయమని చెప్పి బైండ్ల కుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చినంత మాత్రాన విశ్వసించే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్తున్నారు అదేవిధంగా మునుగోడు ఉప ఎన్నికకి సంబంధించి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని చెప్పి బైండ్ల కుమార్ స్పష్టం చేస్తూ ఉన్నారు ఎవరెన్ని కుట్రలు చేసినా కేంద్రంలో నరేంద్ర మోడీ ఇక్కడ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం రావటం ఖాయమని చెప్పి రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఆయన స్పష్టం చేస్తూ ఉన్నారు వీడియో జర్నలిస్ట్ అంజితో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ హైదరాబాద్ నుంచి